బాగున్న వాతామి కదరా బాగున్న వాతామి బాగున్నాక ఏం పేరే? నా పేరు వేణు. తమ్ముడు చూసినారు జబర్దస్త్ ఉన్నాడు తమి. ఈ పోతరా దేశం కట్టాలి నన్ను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటారు. మేము నీ పోతరాలు ఏమటో పదేళ్ళు. ఓ ఏమో నేను పదేళ్ల నుండి చేస్తాను మా తమ్మి. నువ్వు ఇప్పుడు అంటే పోతరాజుగా ఏషం కడతావు, ఉత్తప్పుడు ఏం చేస్తావు? మేము ఒక్క కథలు చెప్తాం. ఒక్క కథ బీరప్ప కథ. ఎక్కడ ఉంటావు తమ్మి? మాది రామన్నపేట. మా అన్నలు అంబర్పేటలు ఉంటారు. అంబర్పేటల తరపున వచ్చాను. అంబర్పేటల తరపున వచ్చింది అంటే ఈ తమ్ముడు దేవుని శివశంకర్ తరపున వచ్చింది. శ్రీకాంత్ మా దగ్గర వాళ్ళ తరపున వచ్చింది. ఇప్పుడు తమ్మి ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా, ఇప్పుడు పోతరాజులకు వస్తున్నారు. పోతరాజులకు వచ్చినప్పుడు పబ్లిక్ చాలా సతాయిస్తారు అంటారు, నిజమేనా? వాళ్ళు దొబ్బుతా ఉంటారు. మరి పోతరాజులు కూడా చిరణకొల వాటి బాగానే దంచుతారు కదా పబ్లిక్ ని. కొడతాం కొడతాం. ఏ మటుకి తమ్మి అది నిజంగా కొట్టడా లేకుంటే దేవుడొచ్చి కొట్టడా? నాకు ఎప్పుడు అనుమానం ఉంటుంది ముచ్చట. దేవుడొచ్చే కొడతాం. ఎందుకు కొడతాం? దేవుడొచ్చే కొడతాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు? హైదరాబాద్ గోల్కొండ బోనాలకు వచ్చిన మొదలు బోనం ఈ రోజే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడన్నా నచ్చినా తమ్మి మొదలు ఒక ఐదేళ్ల సందేశం ఈడికి వస్తున్నావు. వేణు నీ పేరు? రామన్నపేట ఊరోళ్ళు. రామన్నపేట ఊరోళ్ళు అందరు చూడండి మీ వేణు వచ్చింది ఇక్కడికి గోల్కొండ కాడికి ముద్దుగా. తమ్మి ఇసుంటి బోనములు పాండుగకు నువ్వు మంచిగా జోరదారుగా ఈ ఏషం కాటి మంచిగా సంపాదించుకోవాలి. మంచిగా అమ్మవారు ఏమంటారు అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి నీకు. నచ్చితం పోయేస్తా తమ్మి. అక్కడ పోతరాజు తోటి మాట్లాడినాక ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు శోనమాందే ఉన్నారు. ఇగో ఈడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు. మొత్తం ఫ్యామిలీలు ఫ్యామిలీలు వచ్చినాయి అంటారు కదా, కుటుంబాలు కుటుంబాలు వేసుకొని వచ్చిన పోరలు పుట్టగల అందం తీసుకుని వచ్చింది. ఏం పేరు తమ్మి? నా పేరు బోయిని దర్శన్. నేను బీజేపీ జియాగూడా కార్పొరేటర్. ఇది మా కాన్స్టెన్సీ కార్వాన్ కాన్స్టెన్సీలా గొల్లకొండకు మొదటి బోనం ఈ రోజు. మీ అందరికి మొదటి బోనం శుభాకాంక్షలు తెలుపుతున్నామమ్మా. ఈ తాముడు కార్పొరేటర్ అంట ముద్దుగా. ఏమేమి చేయించినో మరి వీళ్ళకి అందరికి అన్ని సౌలతులు పెట్టిపిస్తావా? పక్క అన్ని సౌలతులు ఉన్నాయి. నీళ్ల వ్యవస్థ ఉంది, రోడ్లు మంచిగా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మేము సెట్ చేసి పెట్టేసినాము. ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా మన తెలంగాణలో ఈ బోనాల జాతర ఎక్కడ జరగదు. మన అమ్మవారి ఆశీస్సులతో పాడి పంటలు అన్ని మంచిగా పండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని, అంటువ్యాధులు రావద్దని. ఋతువు మారినప్పుడు ఏదైతే వాతావరణం మారుతుందో అప్పుడు అంటువ్యాధులు వస్తాయి. ఇలాంటివి రాకుండా అమ్మవారికి బోనం సమర్పించుకొని అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, తెలంగాణ కాదు యావత్ ప్రపంచాన్ని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని. తెలంగాణ పబ్లిక్ ఎంత మంచులు చూసినరా, ఉట్టి మాకే కాదు మా హైదరాబాద్ వాళ్ళకే కాదు మొత్తం ప్రపంచం అంతా. ఈ సీజన్ మారినప్పుడు కక్కుడు కాళ్ళ కాగుతుంది, పోర్లకు జ్వరాలు పడతాయి, విష జ్వరాలు వస్తాయి, అమ్మవారు వస్తుంది, ఇసుంటి అన్ని ఉంటాయి. అవన్నీ ఏం జరగకుండా అందరు చల్లగా ఉండాలని వీడికంచి బోనాలకు చురు చేసి నెల రోజులు మన తెలంగాణ వాళ్ళు బోనాలు చేస్తారు. అదంతా ప్రపంచం అంతా చల్లగా ఉండదికే, వాళ్ళ వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండనికే.